ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో మూవీస్లో రాణించడానికి యాక్టింగ్ కెరియర్లో కనుక సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి కాంబినేషన్స్ ఉండాలి, ప్రత్యేకంగా రాహు యొక్క సపోర్ట్ వల్ల మూవీస్లో సక్సెస్ సాధించడానికి చూడవలసినటువంటి కాంబినేషన్స్ ఏమిటి అనేది తెలుసుకుందాము. మూవీస్లో చాలా సక్సెస్ఫుల్ స్టార్స్ అయినటువంటి వారి హారోస్కోప్స్లో గమనించినట్టయితే రాహు యొక్క కొన్ని స్పెసిఫిక్ ప్లేస్మెంట్స్లో ఉండడం వల్ల చాలా హై సక్సెస్ రేట్ని సాధించిన స్టార్స్ మనం చూడొచ్చు. రాహు యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలించినట్టయితే, అంటే యాక్టింగ్ కెరియర్ పరంగా కనుక మనం చూసినట్టయితే, రాహు ఈజ్ ఎ మిస్టీరియస్ ప్లానెట్. అలాగే నటనకి సంబంధించినటువంటి ప్లానెట్ రాహు, అంటే ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనకి తెలియజేసేటువంటి ప్లానెట్ రాహు. అంటే అలాగే ఆపర్చునిస్టిక్, అంటే ఎక్కడ ఎలా ఉండి నడుచుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక డిప్లొమసీ, ఆ తెలివితేటలు ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా రాహువే. అటువంటి రాహు వల్ల యాక్టింగ్ కెరియర్లో సక్సెస్ సాధించడానికి ఎటువంటి ప్లేస్మెంట్స్ని చూడాలి. ఎందుకంటే యాక్టింగ్లో కూడా వ్యక్తిగతంగా తాను ఎవరైనప్పటికీ ఆ పాత్రకు అనుగుణంగా ఆ క్యారెక్టర్లో ప్రవేశం చేసి దానికి అనుగుణంగా యాక్ట్ చేయగలగాలి. అటువంటి స్కిల్ ఇచ్చేది రాహు. కాబట్టి రాహు యొక్క కొన్ని కాంబినేషన్స్లో యాక్టింగ్ కెరియర్లో ఎలా మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా యాక్టింగ్లో రాణించడానికి రాహు యొక్క రిలేషన్ 3rd హౌస్, 5th హౌస్, 11th హౌస్తో ముఖ్యంగా ఉండాలి. అలాగే సపోర్ట్ చేస్తూ కూడా 7th హౌస్, 9th హౌస్, 10th హౌస్, కొంతవరకు 2nd హౌస్ కూడా సపోర్టింగ్గా ఉన్నప్పుడు మూవీస్ అంటే యాక్టింగ్ కెరియర్లో స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. 3rd హౌస్ని కనుక పరిశీలిస్తే 3rd హౌస్ ఈజ్ ది హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అంటే తన భావ వ్యక్తీకరణకి సంబంధించినటువంటి హౌస్ 3rd హౌస్. కాబట్టి ఈ హౌస్లో రాహు యొక్క ప్లేస్మెంటు చాలా మంచిది యాక్టింగ్ కెరియర్కి. అలాగే 5th హౌస్ అనేది హౌస్ ఆఫ్ క్రియేటివిటీ, అలాగే హృదయస్థానము. ఇటువంటి స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఒక పాత్రని తనదైన శైలిలో ఒక సృష్టించి దాన్ని పోర్ట్రే చేసి మంచి ప్రశంసలు అందుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని రాహు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 11th హౌస్లో కూడా రాహువు ఈ యాక్టింగ్ కెరియర్కి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇక ప్లానెట్స్లో కనుక చూసినట్లయితే శుక్ర, చంద్ర ఈ రెండు కూడా యాక్టింగ్ కెరియర్లో రాహుతో కలిసినప్పుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహువు శుక్రుడితో కలిసినప్పుడు ఇటువంటి యాక్టింగ్ స్కిల్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తాడు. ఎందుకంటే శుక్రుడు కూడా కళలకి సంబంధించినటువంటి ఒక ప్లానెట్, అలాగే లగ్జరీస్కి, పాపులారిటీకి, ఫేమ్కి, ఆకర్షణకి సంబంధించినటువంటి ప్లానెట్ శుక్రుడు. ఇటువంటి శుక్రుడితో రాహు కలిసినప్పుడు కూడా ఎక్కువగా యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎన్హాన్స్ చేసి అందులో కెరీర్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తాడు రాహు. అయితే ఇటువంటి కలయిక జరిగినప్పుడు 3rd హౌస్, 5th హౌస్లో ఉండడము, అలాగే సపోర్టింగ్గా 2nd హౌస్, 7th హౌస్, 10th హౌస్, 11th హౌస్ వీటి సపోర్ట్ ఉన్నప్పుడు కెరియర్ అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. 2nd హౌస్లో రాహు కూడా కొంతవరకు యాక్టింగ్ స్కిల్స్కి ఉపయోగపడతాడు. అలాగే 2nd హౌస్ అనేది వాక్ స్థానం, కాబట్టి ఒక డిక్షన్, వొకాబులరీ వీటికి సంబంధించిన ఒక పట్టు రావడానికి 2nd హౌస్ రాహు అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రధానంగా 3rd అండ్ 5th లో రాహు, అలాగే 11th లో రాహు ప్లేస్మెంటు యాక్టింగ్ కెరీర్కి చాలా ఉపయోగపడేటువంటి ఒక కాంబినేషన్. ఈ విధంగా చూసినప్పుడు రాహువు శుక్రుడిల్లైనటువంటి వృషభం తలలో యాక్టింగ్ కెరియర్లో స్థిరపడడానికి చాలా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే రాహువు శుక్రుడితో చాలా మంచి రిలేషన్ కలిగి ఉంటాడు. శుక్రుడి యొక్క శిష్యుడే రాహువు కాబట్టి తన గురువు గారి ఇల్లైన వృషభంలోనూ తొలలోనూ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. వృషభంలో రాహువు ఉచ్చ కూడా చెందుతాడు, కాబట్టి ఇటువంటి వృషభ రాశిలో కనుక రాహు ఉండి శుక్రుడితో ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ యాక్టింగ్ కెరియర్కి. అలాగే చంద్రుడితో రాహు యుత కూడా యాక్టింగ్ అనేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చంద్రుడు మనస్తారకుడు, ప్లానెట్ ఆఫ్ ఇమాజినేషన్, అంటే ఒక పాత్రని తను ఊహించుకుని నటించడానికి చంద్రుడు యొక్క బలం చాలా అవసరమవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ నుండి కూడా మూవీస్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు మనం చూడొచ్చు.
ఉదాహరణకి కర్కాటక లగ్నం అయ్యి, ఎందుకంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. కర్కాటక లగ్నం అయ్యి శుక్రుడు కనుక బలంగా ఫిఫ్త్లో కానీ లెవెన్త్లో కానీ ఫోర్త్లో కానీ ఉంటే, ఎందుకంటే ఫోర్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ అందులోనూ శుక్రుడికి అది సొంత ఇల్లు, అందులో మాలవీ యోగాన్ని ఇస్తాడు కాబట్టి అటువంటి హౌస్లో ఉండి కర్కాటక లగ్నానికి రాహుతో కలిసి ఉన్న, రాహు చంద్రుడితో కలిసి లగ్నంలో ఉండి శుక్రుడు ఫోర్త్లో ఉన్న, ఇవన్నీ కూడా చాలా మంచి కాంబినేషన్స్ యాక్టింగ్ కెరియర్లో రాణించడానికి. అలాగే 6, 8, 12 లార్డ్స్ రిలేషన్ కనుక్కుంటే ఆ కెరియర్లో ఒక్కొక్కసారి ఆ అంతర్దశలు వచ్చినప్పుడు సెట్ బ్యాక్స్ రావడము, అనుకోని ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ కాంబినేషన్స్ కనుక ఉండి రాహు మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ జరుగుతున్నట్టయితే ఎక్కువ రోజులు ఆ కెరియర్లో వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ని కలిగి ఉంటారు. ఎందుకంటే రాహు యొక్క మహాదశ 18 ఇయర్స్, శుక్ర మహాదశ 20 ఇయర్స్, అయితే చంద్ర మహాదశ 10 ఇయర్సే. అయితే రాహు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి లార్డ్ దశలో కూడా ఈ రిజల్ట్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని, ఈ కాంబినేషన్స్ని పరిశీలించి ఎవరన్నా మూవీస్లో కనుక మనకి ఎలా ఉంటుంది కెరియర్ అని ఆలోచించేటట్టయితే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం వాళ్ళకి ఎంతైనా హెల్ప్ అవుతుంది. అయితే ఇటువంటి 3rd హౌస్, 5th హౌస్ రాహు, 11th హౌస్ రాహు వల్ల బాగా పాపులారిటీ తెచ్చుకున్నటువంటి కొంతమంది ఎగ్జాంపుల్స్ని చాలా బ్రీఫ్గా క్లుప్తంగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటగా ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ హారోస్కోప్ కనుక చూసినట్టయితే తులాలగ్నము చంద్ర శుక్ర రాహువులు 3వ ఇంట, గురువు 4వ ఇంట, కుజ మేషంలో, అయితే లగ్నంలో రవి బుధ 2ఇంట, శని కేతువులు మిథునంలో భాగ్యంలో. ఇది ఎవరి యొక్క ప్లేస్మెంట్? ఇక్కడ కూడా చూస్తే 3rd హౌస్లో, లగ్నం నుంచి 3rd హౌస్లో చంద్ర శుక్ర రాహుల యుతి. ఇది చాలా మంచిది యాక్టింగ్ కెరియర్కి, అంటే యాక్టింగ్లో రాణించాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా మనము చూడొచ్చు. అలాగే రాహు కూడా శుక్రుడితో చేరి, చంద్రుడితో చేరి 3rd హౌస్లో ఉండడము, 3rd అయిన లార్డ్ అయినటువంటి గురువు కూడా నీచు పొందినప్పటికీ ఇక్కడ 4th లార్డ్ ఏ ఇంట్లో ఉన్నాడో ఆ లార్డ్ కూడా చూడటము, ఇది పాపులారిటీకి బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్. ఆవిడ యొక్క సక్సెస్ని కనుక చూసినట్టయితే చంద్రలో బుధ మిస్ వరల్డ్గా ఆవిడ ఎంపిక, ఎందుకంటే ఇక్కడ బుధ 9th లార్డ్ యోగకారకుడుగా 2nd హౌస్లో ఉండము, శని యోగకారకుడు అయ్యి ఈ కాంబినేషన్ని చూడటము, ఇది ఆమెకి చాలా ప్లస్ పాయింట్గా మనం చూడొచ్చు. అలాగే రాహుల్లో రాహువులో ఆవిడికి మ్యారేజ్ అయింది, అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా రాహు లేదా చంద్ర ఈ టచ్ ఉన్నప్పుడు జరగడం కూడా మనం చూడొచ్చు. ఇది చాలా సక్సెస్ఫుల్ కాంబినేషను, ఎస్పెషల్లీ మూవీస్లో రాణించడానికి. అక్కడికి 11th లార్డ్ అయిన రవి కూడా లగ్నంలో ఉండడము, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. శుక్రుడు లగ్నాలాడయ్యి రాహుతో కలిసి 3rd లో ఉండడము, అలాగే కెరియర్కి సంబంధించిన 10th లార్డ్ అయిన చంద్రుడితో ఉండడం, ఇవి ఆవిడకి మూవీస్లో కెరియర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేశాయి. అలాగే ఇంకొక చార్ట్ కనుక చూసినట్టయితే రాజ్ కపూర్ గారి చార్ట్, బాలీవుడ్లో చాలా ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ రాజ్ కపూర్, ఆయన చార్ట్ని కనుక చూస్తే కర్కాటక లగ్నము, లగ్నంలో చంద్ర రాహు శుక్ర శని రవి బుధ గురు కేతువు 7ఇంట, కుజ మీనంలో. ఇక్కడ కనుక చూసినట్టయితే చంద్ర రాహు లగ్నంలో కలిసి ఉండడము, లగ్నాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో రాహుతో ఉండడము,
అలాగే ఫోర్త్ హౌస్లో శుక్రుడు శని, ఇక్కడ శుక్రుడు మాలవ యోగాన్ని ఇస్తున్నాడు, అలాగే శని శశయోగాన్ని కూడా ఇస్తున్నాడు అక్కడ ఎగ్జాల్ట్ అవడం వల్ల. ఇటువంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఒక తిరుగులేనటువంటి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన వ్యక్తిగా రాజ్ కపూర్ స్థిరపడిపోయారు మూవీస్ అనే ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో. అది కాకుండా శనిని కనుక గమనించినట్టయితే రాహు నక్షత్రమైన ఆరుద్రలో ఉండడము, అలాగే రాహువు ఆశ్లేష నక్షత్రంలో బుధుడు నక్షత్రంలో ఉండడము, థర్డ్ లార్డైన బుధుడు నక్షత్రంలో రాహు ఉండడము, దీనివల్ల ఆయనకి మూవీస్లో ఒక తిరుగులేనటువంటి ఒక కెరియర్ నుంచి సెటిల్ అయిపోయే మూవీస్లోనే ఒక బ్రాండ్గా నిలిచిపోయిన వ్యక్తిగా మనం రాజ్ కపూర్ హారోస్కోప్ని చూడొచ్చు. అలాగే ఇంకొక చాలా మంచి ఎగ్జాంపుల్ రాజేష్ ఖన్నా. మిథున లగ్నము, లగ్నంలో గురువు, చంద్ర రాహువులు మూడింట, కుజ అరవింట్లో, రవి బుధ శుక్ర ఏడింట, కేతువు కుంభంలో. ఇక్కడ కూడా చూసినట్టయితే థర్డ్ హౌస్లో చంద్ర రాహుల యుతి రవి ఇంట్లో జరగడము, అలాగే ఈ థర్డ్ లార్డ్ రవి వచ్చేసి సెవెంత్ హౌస్లో బుధ శుక్ర ఇద్దరితో కలిసి ఉండడం. బుధుడు ఫిఫ్త్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్. ఫిఫ్త్ లార్డ్ అయిన శుక్రుడు లగ్నాధిపతి అయిన బుధుడితో కలిసి, థర్డ్ లార్డ్ అయిన రవితో కలిసి సెవెంత్ హౌస్లో ఉండి గురువు చేత చూడబడ్డాం. సెవెంత్ లార్డ్ సెవెంత్ని చూస్తున్నాడు, అలాగే టెన్త్ లార్డ్ కూడా కెరియర్కి సంబంధించిన స్థానం ఎప్పుడు అధిపతి ఎప్పుడైతే గురువు అయ్యాడో అటువంటి గురువు వీక్షణ కూడా వీటి మీద ఉండడము. ఇది ఆయనకి చాలా కలిసి వచ్చేటువంటి అంశము. థర్డ్ లార్డ్లో ఎప్పుడు థర్డ్ హౌస్లో ఎప్పుడైతే చంద్ర రాహులు ఉన్నారో ఆయనకంటూ ఒక స్పెషల్ ఒక స్టైల్ ఉండి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఆ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు రాజేష్ ఖన్నా. ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా ఫ్యాన్స్ ఉండేవారు ఆయనకి. ఇది చంద్రుడి యొక్క యుతి రాహుతో జరగడము, అది థర్డ్ హౌస్లో. అటువంటి థర్డ్ లార్డ్ మళ్ళీ బుధ శుక్ర ఇద్దరు బెనిఫిట్ ప్లానెట్స్తో సెవెంత్లో ఉండి ఇంకో బెనిఫిట్ ప్లానెట్ అయినట్టు గురువుతో చూడబడ్డము. ఇది కూడా రాజేష్ ఖన్నాకి తిరుగులేని ఒక నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చినటువంటి ఒక కాంబినేషన్. అలాగే ఆయన మూవీ స్టార్ట్ చేసినప్పుడు మూవీస్ కెరియరు ఆయన పీక్ ఆరాధన వంటి మూవీస్ వచ్చి ఒక స్టార్గా ఎదిగింది రాహు మహాదశలో. అంటే మూడేళ్లలోనూ 16 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఒక తిరుగులేని హీరోగా చాలా స్టార్డం చాలా త్వరగా కూడా తెచ్చుకున్నాడు రాహు యొక్క మంచి ప్లేస్మెంట్ వల్ల రాజేష్ ఖన్నా. అలాగే శశి కపూర్ జాతకాన్ని కనుక చూసినట్టయితే క్లుప్తంగా మకర లగ్నం, లగ్నంలో గురువు, రవి బుధ శుక్ర శని, రవి బుధ శుక్ర శని మూడవ ఇంట, కుజుడు ఫో నాలుగో ఇంట, కేతువు రాహువు చంద్ర ఇది ఆయన యొక్క కాంబినేషన్. ఇక్కడ కూడా థర్డ్ హౌస్ని చూసినట్టయితే రవి బుధ శుక్ర శని, ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉండడము, అలాగే బుధుడు నీచభంగ రాజయోగాన్ని ఇవ్వడము, శని రవి ఇద్దరితో కలిసి ఆ ఇంట్లో ఉండడము, అలాగే థర్డ్ లార్డ్ అయిన గురువు లగ్నంలో ఉండడం. ఇక్కడ లగ్నాధిపతి థర్డ్ లార్డ్ ఎక్స్చేంజ్ అయ్యారు హౌసెస్. అయితే ఇందులో రాహు యొక్క పాత్రను కనుక చూసినట్టయితే రాహువు లగ్నాథ్ 11th హౌస్లో ఉండడం వన్ ఆఫ్ ది గుడ్ ప్లేస్మెంట్స్ ఫర్ యాక్టింగ్ కెరియర్ ఉండి ఫిఫ్త్ ఆస్పెక్ట్తో ఈ థర్డ్ హౌస్ని చూడడము, ఇది ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ విధంగా కూడా ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ హీరోస్గా శశి కపూర్ మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇలా చాలా హారోస్కోప్స్ కనుక చూసినట్టయితే రాహు యొక్క సిగ్నేచర్ ఉన్నప్పుడు చాలా మంచి
ఒక చెరిగిపోయినటువంటి ఒక శాశ్వతమైన కీర్తిని యాక్టింగ్ రంగంలో సంపాదించుకున్నటువంటి యాక్టర్స్ని మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైనా తమకి యాక్టింగ్ రంగంలో ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అని కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ విధమైనటువంటి రాహు యొక్క సపోర్ట్ ఉందా లేదా చాటికి అని చూడటం వల్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.